తెలుగుదేశం పార్టీ, RYSRCP ఇది ఆడుకు నిజంగా చేయాలి, రాజీనామాలు చేయండి, దాన్ని నేను మద్దతుగా ఉంటాను. రోడ్ల మీదకి వస్తాను నేను చెప్పాను మొన్న కూడా, ఇది సరదాగా చెప్పట్లేదు, చాలా బాధతోటి చాలా ఆవేదనతో. ఎందుకంటే దెబ్బతిని ఉన్న ప్రజలు తెలుసు ఎంత బాధలు ఉంటాయి. అందుకని దయచేసి దీన్ని మీరు మాకు, నేను మీ కోరుకునే దగ్గర ప్రతి ఒక్కరిని దీన్ని ఈ మెస్ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇది మేము గ్రహించాం, దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే కన్క్లూడ్ చేయడానికి పొలిటికల్ యాక్షన్, లెట్ మీ సిట్ విత్ CPM, లెట్ మీ సిట్ విత్ CPI, మిగతా పార్టీలు ఎవరు వస్తారో చూస్తాం, ఈవెన్ ఐల్ గో టు YSRCP, ఈవెన్ ఐల్ గో టు TDP, లెట్ మీ సీ, నేను మాట్లాడతాను వెళ్ళి. వాళ్ళు మాట్లాడడానికి అఖిలపక్షం పిలవాలి అంటారు, అఖిలపక్షం పిలవాలంటే ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, తీసుకొని తీరాలి. తీసుకున్న తర్వాత దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదుగా, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి, దానికోసం బాగు చేస్తున్న ఉన్న మిగతా రాజకీయ పార్టీని పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తీరమని చెప్పండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సింది రేపు 5వ తారీఖు ఏదన్నా కానీ, ఇది 4 కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ఈసారి ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా. ఇది ఎవ్వరు బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉన్నా కానీ ఈసారి కడుపు మండి కాలు ఈసారి ఇంకా ఎవరు వేషాలు కానీ డ్రామాలు కానీ వేయటానికి వద్దు. చేస్తే మీరు సిన్సియర్గా చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు మేము చేద్దాం, అది చూద్దాం. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ ఇప్పుడు ఉన్న చట్టసభలు కానీ పనిచేయనప్పుడు దెన్ లీవ్ ఇట్ టు పీపుల్స్ మూమెంట్, అది ప్రజల ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలు అది కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ, జై హింద్. ఏది రిపోర్టర్ రిపోర్ట్ మీ చేతికి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పని ఎప్పుడు అనలేదు మేము, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపించలేదు గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రీజియన్ గురించి ప్రాపర్ అకౌంట్స్ లేవు ఇంతవరకు, ఎంత ఖర్చు అయింది వగైరా. అలాగా మెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ గాన్. అలాగే ఈ రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి మేము పంపిస్తాం కమిటీ తరఫున, అది 14వ తరఫున మేము అందరం సంతకాలు చేసి వారు దీన్ని లీడ్ చేశారు కాబట్టి. అలాగే గోపాల్ గౌడ గారి ఇది తీసుకొని వారికి PMO గారి ఆఫీస్ పంపిస్తాం. ఎందుకంటే ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఇందాక మీరు అన్న మాటకి సార్ ఫణి గారు, మీ పేరు ఫణి గారు కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా ఏ స్టేటస్ మీద మీరు ఇచ్చారని, అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ విచ్ వే ఇట్ అట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, అదే కదా మీరు అడుగుతుంది. ఓకే ఓకే, ఓ వర్తిస్తుందని చెప్పడానికి డిఫరెంట్ వేలో అడిగారా. ఓకే, లేదు సార్ ఇలా పట్టుకుంటా ఫోటో తీసుకుంటారు, ఫోటో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్ర నువ్వు రా చెప్తాను, అది పేరు రామచంద్ర.